ఓం నమో వెంకటేశాయ. ప్రస్తుతం ఆల్ మీడియాస్లో ట్రెండ్ అవుతున్నటువంటి విషయము, బజ్ అవుతున్నటువంటి విషయము, చిరంజీవి గారికి మనమరాలు పుట్టింది, కొణిదెల వంశంలో లక్ష్మీదేవి పుట్టింది అనేటువంటి ఒక టాక్ నడుస్తూ ఉంది. అందుకని ఆ అమ్మాయి జాతకం, చిరంజీవి గారి మనమరాలు మరియు రామచరణ్ ఉపాసన దంపతుల యొక్క గారాల పట్టి యొక్క జాతకాన్ని విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. అమ్మాయి పుట్టింది ఈరోజు తెల్లవారుజామున 1:46 పునర్వసు నక్షత్రము, 2వ పాదము మిథున రాశి, జన్మనామం కోణంగి. అలాగే ఈ ముగ్గురు నక్షత్రాలు కనుక తీసుకున్నట్లయితే రామచరణ్ గారిది రోహిణి, ఉపాసన గారిది కృత్తికా నక్షత్రము, అలాగే ఇప్పుడు పుట్టినటువంటి పాపది పునర్వసు నక్షత్రము. సో ఓవరాల్గా వీళ్ళ ఇంట్లో కనుక తీసుకుంటే ముగ్గురిది రామచరణ్ గారిది కృష్ణుడి నక్షత్రము, అలాగే ఇప్పుడు పుట్టిన పాప యొక్క నక్షత్రం రాముడి నక్షత్రము, అలాగే ఉపాసన గారి నక్షత్రం అమ్మవారి నక్షత్రం. సో ఈ మూడు నక్షత్రాలు దేవతా అంశ కలిగినటువంటి, అంటే దైవిక అంశ కలిగినటువంటి ఒక నక్షత్రాలు. అలాంటి నక్షత్రాల్లో వీళ్ళు పుట్టడం జరిగింది. మరి ఈ అమ్మాయి పుట్టడం వల్ల ఎలాంటి ఉండబోతా ఉంది జన్మంలో? ఈ అమ్మాయి జాతకంలో పాప జాతకంలో గురు చండాలయుగం లగ్నంలో ఉంది. ద్వితీయంలో బుధుడు ఉన్నాడు, అలాగే తృతీయంలో రవిచంద్రుడు ఉన్నారు, చతుర్థంలో కుజ శుక్రుడు కలిసి ఉన్నారు, అలాగే సప్తమంలో కేతువు, ఏకాదశంలో శని. ఈ అమ్మాయి జాతకంలో విపరీత రాజయోగం కనిపిస్తూ ఉంది. గురు చండాల యోగం అనేటువంటిది ఉంది. చిరంజీవి గారికి ఉన్నటువంటి యోగమే ఈ అమ్మాయికి కూడా ఉంది. సో ఈ యొక్క అమ్మాయి జాతకం వల్ల కొణిదెల వంశానికి, మరీ ముఖ్యంగా చిరంజీవి గారి ఫ్యామిలీకి విపరీత రాజయోగం అనేటువంటిది పట్టే అవకాశం ఉంది. నేను ఇక్కడ చిరంజీవి గారు, సురేఖ గారు, రామచరణ్ గారు, ఉపాసన గారు, పాప, ఈ ఐదుగురు గురించే మాట్లాడుతూ ఉన్నా. కొణిదెల వంశం అంటే ఈ ఐదుగురు గురించే మాట్లాడుతూ ఉన్నా. ఈ ఐదుగురి జాతకంలో విపరీతమైనటువంటి రాజయోగం కనిపిస్తూ ఉంది. చాలా అనుకూలంగా ఉండేటువంటి అంశం కనిపిస్తూ ఉంది. ఈ అమ్మాయి జాతకంలో రాబోయే కాలంలో, అంటే పెద్దగా పెరిగిన తర్వాత చరిత్ర సృష్టించేటువంటి అవకాశాలు ఈ అమ్మాయి జాతకంలో కనిపిస్తూ ఉన్నాయి. అంటే చిరంజీవి గారికి ఉన్నంత పేరు, రామచరణ్కి ఉన్నంత పేరు, ఉపాసన గారికి ఉన్నంత పేరు, ఖచ్చితంగా ఈ అమ్మాయి ఆ పై స్థాయిలోనే ఉండేటువంటి అవకాశం ఈ పాప జాతకంలో గోచరిస్తూ ఉంది. మరీ ముఖ్యంగా ఈ ఈ పాప యొక్క జన్మించడం వల్ల అందరికీ, తల్లికి, తండ్రికి, తాతకు, అందరికీ కూడా కలిసి వచ్చేటువంటి ఒక పెద్ద అంశం. ఎందుకంటే చాలా రేర్ కాంబినేషన్స్తో గురు చండాల యోగంలో జన్మించినటువంటి అమ్మాయి చాలా అనుకూలంగా ఉంటుంది. కాకపోతే ఈ అమ్మాయి జాతకంలో చిన్న చిన్న మైనస్ చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. పంటికి సంబంధించి, చెవికి సంబంధించి న్యూరో రిలేటెడ్ ఇష్యూస్, మైనర్ ఆరోగ్య సమస్యలు ఉండే అవకాశం ఉంది. ఫర్దర్గా రామచరణ్ అండ్ ఉపాసన దంపతులకు ఇక సంతానం ఉండకపోవచ్చును. ఎందుకంటే గురు చండాల యోగం ఉంది, అలాగే శని గురువును చూస్తూ ఉన్నాడు కాబట్టి ఈ సింగిల్ చైల్డ్గా ఈ జాతకం కనిపిస్తూ ఉంది. అంటే ఒకే ఒక్క అమ్మాయి ఇంట్లో ఉండేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది కాబట్టి చిరంజీవికి సంబంధించి, ప్రత్యేకించి చిరంజీవి గారి ఫ్యామిలీకి సంబంధించి ఇంకా మగ సంతానం వాళ్ళ ఇంట్లో ఉండకపోవచ్చును. అంటే రామచరణ్ గారికి మగ సంతానం ఇక మీదట ఉండకపోవచ్చును అనేటువంటిది ఈ యొక్క పూర్తి జాతకపరమైనటువంటి విశ్లేషణ. మొత్తం ఓవరాల్గా తీసుకుంటే చిరంజీవి గారి కుటుంబంలో ఒక నిజంగానే లక్ష్మీదేవి జన్మించిన ఉండగలిగితే ఈలోపు ఏమైనా ఇలాంటి ప్రమాదాలు ఉన్నాయా? మొట్టమొదటి అష్టమ స్థానాన్ని పరిశీలన చేసి తదుపరి చెప్పమన్నటువంటి జ్యోతిషాస్త్రం అందరూ అట్లా చేస్తున్నారని నేను అనుకోను. కానీ కొంతమంది ఖచ్చితత్వంతో కనీసం 100లో 10 మంది అయినా కూడా నిష్ణాతులైనటువంటి ఏ జ్యోతిష్య శాస్త్రవేత్త అయినా వాళ్ళ ఆయుర్భావ కాలాన్ని చూడనివి, వాళ్ళకు సంబంధించిన భవిష్యత్తును చెప్పరు. ఇంకో ముఖ్యమైనటువంటి ఆందోళన చెందాల్సినటువంటి అంశం ఏంటంటే ఈ మధ్య ఒక సెలబ్రిటీ గారికి మనుమరాలు జన్మించింది. ఆ అమ్మాయి ఏజ్ 1 గంట అప్పటికి పుట్టి ఆవిడ భవిష్యత్తుకు సంబంధించి మనకు ఉన్నటువంటి ఆస్ట్రాలజర్లు అందరూ నన్ను కూడా అడిగారు. నేను ఒక మాట చెప్పాను, ఈ అమ్మాయి ఆరోగ్యం ఎలా ఉంది, ఏ నక్షత్రంలో పుట్టింది, ఆయు ప్రమాణ సంబంధమైన స్థితిగతుల్లో నవగ్రహాల యొక్క ప్రభావం 12 సంవత్సరాల వరకు బిడ్డ మీద ఉండదు, సప్తమాత్రికల యొక్క ప్రభావం ఉంటుంది, కాబట్టి బిడ్డకి ఏమైనా గండాలు ఉన్నాయా, ఆరోగ్యపరమైన స్థితిగతుల్లో సమస్యలు ఉన్నాయా, వీటిని గురించి మాత్రం నేను చెప్పగలుగుతాను తప్ప ఈ బిడ్డ భవిష్యత్ ఎలా ఉంటుందంటే బాగుంటుందని కానీ బాగాలేదని కానీ చాలా బాగుందని మాత్రమే చెప్పవలసింది తప్ప ఈ అమ్మాయి ఇంజనీర్ అవుతుంది, కలెక్టర్ అవుతుంది, డాక్టర్ అవుతుంది, ఈ విషయాలు 12 సంవత్సరాలలోపు చెప్పకూడదు. బిడ్డకు సంబంధించిన ఆయుష్తో సహా తల్లిదండ్రులతో ఈ గ్రహగతుల్లో బాలగ్రహ దోషాలు ఉంటాయి కాబట్టి జన్మపత్రాన్ని, అంటే పుట్టినటువంటి వెంటనే ఏ బిడ్డకు సంబంధించినటువంటి జాతకాన్నైనా లిఖించేటప్పుడు తల్లిదండ్రులకి జ్యోతిష్యుడు అన్నటువంటి వాడు
12 సంవత్సరాలలోపు జరిగేటువంటి ప్రమాదాల గురించి తప్పనిసరిగా చెప్పాలి, ఎందుకని చెప్పాలన్నటువంటి ఆలోచన చేస్తారంటే 12 గ్రహాల యొక్క ప్రభావం కంటే కూడా సప్తమాత్రికల యొక్క ప్రభావం ఉంటుంది. అప్పుడు అష్టమస్థానంలో చంద్రుడు, వ్యయస్థానంలో చంద్రకేతువులు, ఇంకా ఇబ్బంది కలిగించే గ్రహగతులు ఉన్నప్పుడు బిడ్డ పుట్టగానే మరణించడం, కుజుడు అంగారకుడు యొక్క నియంత్రణ కనుక ఉంటే విషజ్వరాల బారిన పడటం, డెంగ్యూ మలేరియా లాంటి ప్రభావాలు ఆ గ్రహదశల్లో 4, 5, 6 ఏ సంవత్సరాల్లో ఆ గ్రహదశలు వస్తున్నాయో, లేదా అంగారకుడు యొక్క నియంత్రణ ఉంటే శస్త్రచికిత్సలు జరగడం, గుండెలో హార్ట్లో అప్పుడే కూడా సర్జరీలు జరగటం, విషజ్వరాలను బారిన పడి చనిపోవటం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి జ్యోతిష్ శాస్త్రంలో ఇప్పటి వరకు చాలామంది వాళ్ళ యొక్క జన్మపత్రికను లిఖించుకోవడానికి కానీ పేరును పెట్టడానికి వచ్చినప్పుడు కానీ ఒకవేళ మాకు అలాంటి అష్టమభావంలో అలాంటి ఇబ్బందులు 12 సంవత్సరాలలోపు మేము చెప్పిన దాఖలాలు ఉన్నాయి, కొంతమంది తల్లిదండ్రులు వాటిని తీసుకోలేరు. కానీ బిడ్డ పుట్టిన తర్వాత ఆ బిడ్డ పుట్టిన సమయాన్ని చూసి ఖచ్చితంగా పండితుల దగ్గరికి వెళ్తే రాంగ్ టైంలో పుట్టారని శాంతి పూజలు చెప్తూ ఉంటారు, మేనమామకి గండం అంటూ ఉంటారు, తండ్రికి గండం, సంథింగ్ అలాంటి కొన్ని ఇండికేషన్స్ ఇస్తూ ఉంటారు కదా, అది ఏం చూసి చెప్తూ ఉంటారు మరి ఆ టైం? బిడ్డ పుట్టినటువంటి సమయాన్ని మొట్టమొదటి నక్షత్రం. ఓకే, నక్షత్రానికి 4 పాదాలు ఉంటాయి, 1, 2, 3, 4. నక్షత్రం అప్రాక్సిమేట్లీ 24 అవర్స్ అనుకోండి, 24 డివైడెడ్ బై 4 దట్ ఈక్వల్ టు 6, అంటే ప్రతి 5-6 గంటలకి నక్షత్రం యొక్క పాదం మారుతుంది. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక నక్షత్రంలో జన్మించారు, మొదటి పాదంలో పుడితే ఇండికేషన్ టు తల్లి, రెండవ పాదం అన్నటువంటిది తండ్రికి సంబంధించి, మూడవ పాదం మేనమామ గారు, 4వ పాదం తాతయ్య. అంటే ఈ 4 పాదాలు అన్నటువంటివి వాళ్ళని ఇండికేట్ చేస్తూ ఉంటాయి. కానీ 27 నక్షత్రాలు డిఫరెంట్, ఒకటి కేతువు నియంత్రణలో ఉంటుంది, ఒకటి రాహు నియంత్రణలో ఉంటుంది, మరొకటి రవి నియంత్రణలో ఉంటుంది. ఆ బిడ్డ పుట్టినటువంటి సమయాన్ని అనుసరించి మొదటి పాదం పుడితే తల్లికి ఫేవర్గా ఉందా అన్ఫేవర్గా ఉందా, రెండవ పాదంలో పుడితే తండ్రికి ఫేవరబుల్గా ఉందా అన్ఫేవరబుల్గా ఉందా, మూడవ భావంలో పుడితే ఫేవరబుల్గా ఉందా అన్ఫేవరబుల్, దట్స్ ఇట్ ఫండమెంటల్. అది కేవలం ఫండమెంటల్. ఆ తర్వాత 9 గ్రహాల్లో కూడా బలమైనటువంటిది దేవగురువు బృహస్పతి. జన్మ జాతకంలో దేవగురువు అయినటువంటి బృహస్పతి లగ్నంలో ఉన్న లేక వర్గోత్తమంలో ఉన్న ఉచ్చస్థితిలో ఉన్న 8 గ్రహాలు రాంగ్ డైరెక్షన్లో ఉన్నప్పటికీ కూడా ఆ దోషాన్ని నివారణ చేయగలిగిన శక్తి దేవగురు బృహస్పతికి ఉంది. సో మొదటి పాదం తల్లికి గండంగా ఉందని మనం చెప్పాం, అంటే మొదటి పాదంలో ఒక బిడ్డ పుట్టింది ఒక నక్షత్రంలో, ఇట్స్ ఇండికేట్స్ టు మదర్. ఈ అమ్మాయి పుట్టినటువంటి సమయాన్ని అనుసరించి తల్లికి గండ సమయం అని వెంటనే డిసైడ్ చేయకూడదు. తల్లి స్థానానికి సంబంధించినటువంటిది చతుర్థ భావం, 4th హౌస్. ఆ 4th హౌస్ ని రూల్ చేసేటువంటి గ్రహం ఏంటి, అక్కడ కూడా అది వీక్గా ఉంటే తల్లికి ఆరోగ్యపరమైన అంశాల్లో ఇబ్బంది రావచ్చు. బిడ్డ పుట్టినటువంటి కొన్ని రోజులకి తల్లికి ఏదైనా ఇలాంటి ఇబ్బందులు సమస్యలు కలగచ్చు. కాబట్టి ఈ 4 అంశాలని ఏ వ్యక్తి అయినా పుట్టినటువంటి జన్మ నక్షత్రాన్ని ఆధారంగా తీసుకుని ఆ నక్షత్రంలో ఏ పాదంలో పుట్టారో తెలుసుకుని ఈ విధమైనటువంటి దోషాన్ని జ్యోతిష్యులు ఇండికేట్ చేస్తారు. బట్ 12 ఇయర్స్ వరకు అయితే పిల్లలకి జ్యోతిష్యం చెప్పించుకోకూడదు. 12 ఇయర్స్ లోపు ఉన్నటువంటి పిల్లలకి ఏ పేరు పెట్టాలి, వాళ్ళకి బాలగ్రహ దశలు ఎంతవరకు ఉన్నాయి, ఈ బాలగ్రహ దశల్లో వచ్చేటువంటి వింశోత్తరి దశలో ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం ఉంది, అంతే తప్ప మా వాడు ఇంజనీర్ అవుతాడా, వీడు డాక్టర్ అవుతాడా, యుఎస్కి వెళ్తాడా, ఇలాంటి క్వశ్చన్స్ వేయకూడదు. వాళ్ళు వేసిన జ్యోతిషుడు ఇతడికి మంచి విద్య వస్తుందను, బాగా చదివించండను, 12 సంవత్సరాల తర్వాత యోగం అన్నటువంటి సిద్ధించే అవకాశం ఉంది కాబట్టి అప్పుడు చూడాలను, అప్పటి వరకు చేయవలసినటువంటి శాంతులు, ఏవైనా నివారణోపాయాలు, తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఈ వ్యక్తి యొక్క అనాటమీ లేదా శరీర ధర్మశాస్త్రాన్ని అనుసరించి 1st హౌస్ అన్నటువంటిది మనకు సంబంధించిన దేహ నిర్మాణం, 6th హౌస్ అన్నటువంటిది రాబోయేటువంటి అనారోగ్యం, ఈ రెండింటిని ఇండికేట్ చేస్తూ ఇలాంటి ప్రాబ్లం ఏదైనా వస్తే దీనివల్ల కొంత వేగవంతంగా మీరు స్పందించండి, వైద్యుడి దగ్గరికి వెళ్ళండి, వైద్య సంబంధమైనటువంటి సలహాలు ఈ సంవత్సరంలో ఇలాంటి ఇండికేషన్స్ వస్తే తీసుకోండి అని చెప్పాలి తప్ప
అతడికి సంబంధించిన సంపూర్ణ భవిష్యత్తు చెప్పుకోండి. ఎక్కడ చెప్పబడలేదు, ఇది ఒక ఫండమెంటల్. ఓకే, జనరేషన్స్ అన్ని మారుతూ ఉన్నాయి. మనం ప్రస్తుతం 4G 5G అంటూ దూసుకెళ్తూ ఉన్నాము. సైంటిస్టులు కూడా ఎన్నో ఇన్నోవేషన్స్ తోని అంతరిక్షంలో ప్రయోగాలు చేస్తూ ఉన్నారు కదా. సైన్స్ గొప్పదా, జ్యోతిష్యం గొప్పదా, జ్యోతిష్యం చెప్పే వాళ్ళు గొప్పవాళ్ళ? దిస్ ఇస్ వెరీ డిఫికల్ట్ క్వశ్చన్. సనాతనమైన ధర్మంలో జ్యోతిష్యం అన్న వర్డ్ పక్కన పెడతాం. శాస్త్రం, జ్యోతిష్యం ఇస్ ఎ నాట్ ఎ ఫండమెంటల్ బుక్. జ్యోతిష్యం అనేది గొప్ప శాస్త్రం. సైన్స్ అన్నటువంటిది విజ్ఞానం. ఈ రెండిట్లో ఏది గొప్పది అని అని చెప్పగలిగితే, శాస్త్రం చదువుకున్నటువంటి వ్యక్తిగా, దాని మీద ఎంతో కొంత పరిజ్ఞానం ఉన్నటువంటి వ్యక్తిగా, విజ్ఞాన శాస్త్రం అనబడేటువంటి సైన్స్ కంటే మా సనాతన ధర్మం, మేము నమ్ముతున్నటువంటి సిద్ధాంతం, మేము చెప్తున్న జ్యోతిష్శాస్త్రం చాలా అద్భుతమైంది, చాలా గొప్పది, దీనికి ఉన్నటువంటి శక్తి ఇన్ఫినిటీ అని నేను ఘంటాపథంగా చెప్పాను. ఈ 21వ శతాబ్దంలో సైన్స్ గొప్పదని మీరు నమ్ముతున్నారు కదా, నమ్మాలా? దీన్ని ఎడిట్ చేయకుండా ఎలాగ వేయాలి? తప్పకుండా. 50 ఏళ్ళు 100 ఏళ్ల క్రితం మనకి ఈ విశ్వవిద్యాలయాలు 20-21వ శతాబ్దం విశ్వవిద్యాలయాలు వచ్చాయి. వైద్యానికి సంబంధించి చాలా పురోగమించాం. కొన్ని 100 సంవత్సరాల క్రితం ధన్వంతరి, చరకుడు, సుశ్రుతుడు ఆయుర్వేద రంగానికి సంబంధించి వాళ్ళు ఎంతో చేశారు. సరే, ఒక చిన్న ఉదాహరణ. నా శరీరంలో గుండె ఉన్నదా, ఊపిరితిత్తులు ఉన్నాయా, మీరు ఏం చెప్తారు? ఆబ్వియస్లీ ఉన్నాయనే చెప్తారు. ఎలా చెప్తున్నారు మీరు? పుట్టుకనే వాటితో మిళితమై ఉంటుంది కదా. 2 కిడ్నీలు ఉండట్లేదు, కొంతమందికి ఒకటే ఉంటుంది. గుండె అయితే ఉంటుంది. ఉంటుందా? అది చూడాలంటే ఏం చేయాలి మనం? ఓకే, ఎక్స్రే, స్కానింగ్. అంటే ఇప్పుడున్న 21వ శతాబ్దంలో కొన్ని సాధనాలు, పరికరాలు, వాటి ద్వారా మనం ఏం చేయొచ్చు? ఇదిగో మీ గుండె ఫంక్షనింగ్ ఇలాగ అవుతుంది. గుండె ఉంది, సరైన స్థానంలో ఉంది.